हाय फ्रेंड्स नीन मी रामू वेलकम टू न्यू वीडियो फ्रेंड्स इवाल्टी वीडियो थंबनेल चूसिन विधंगाने डोमेस्टिक पर्पस आ मोनो ब्लैक मोटर योक्क पंप रिपेयर अनेदी वीडियो मनं तेलुसुकुंदाम इक्कड मीरु चूडोच्चु मनकी इंप्लेयर अयिते खराब अयिपोयिंदि फ्रेंड्स इदि वच्चेसि दीनि योक्क आयिल सील पोवडं कारणं तोटि मन योक्क पंप अयिते रिपेयर अयिते चेयडं जरुगुतुंदि दांट्लो भागंगा इंप्लेयर अयिते खराब अयिपोयिंदि कोत्तदि न्यू इंप्लेयर अयिते पट्टुकुरावडं जरिगिंदि मीरु चूडोच्चु ఇది వచ్చేసి మొత్తానికి ఈ విధంగా అయితే మనం చాబీ పెట్టేసి ఈ విధంగా సెట్ చేయాల్సి ఉంటుంది ప్రెజెంట్ వచ్చేసి దీన్ని మొత్తం కూడాను మనం రస్ట్ అంతా క్లీన్ చేసి ఈ యొక్క ఆయిల్స్ అనేది ఈ యొక్క హౌసింగ్లకి ఏ విధంగా ఎక్కాలి ఈ యొక్క పింగాని ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం కూడాను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పుడైతే కొంతవరకు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రెజెంట్ వచ్చేసి ఈ యొక్క షాఫ్ట్ అనేది ఈ యొక్క ఆయిల్స్ అనేది ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ యొక్క బేరింగ్ అనేది ఖరాబ్ అయితే కాలేదు బాగానే ఉంది కానీ దీని యొక్క ఆయిల్ సీల్ అనేది రస్ట్ బట్టి ఖరాబ్ అయిపోవడం జరిగింది అయితే న్యూ ఇంప్లేయర్ అలానే న్యూ ఆయిల్ సీల్ అన్ని కూడాను మార్చడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు దీని యొక్క షాఫ్ట్ అనేది రస్ట్ బట్టింది హౌసింగ్ కూడాను మొత్తం క్లీన్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్ ఆ యొక్క ఆయిల్ సీల్ పింగాని పట్టే విధంగా షాఫ్ట్ కానివ్వండి ఈ యొక్క హౌసింగ్ కానివ్వండి మొత్తం కూడాను క్లీన్ అయితే చేసేసినాం ఈ విధంగా బోనఫిక్స్ కానివ్వండి లేకపోతే గ్రీజ్ ఈ విధంగా పెట్టేసేసి ఆ ఫిట్టింగ్ అయితే చేయొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో ఈ విధంగా మొత్తం కూడాను గ్రీజ్ రాసేసి ఏమాత్రం ఆ లీకేజ్ అనేది లేకుండా కొంచెం టైట్గా అయితే ఎక్కించినట్లయితే వాటర్ అయితే పోవని చెప్పేసుకోవచ్చు బయటికి ఫ్రెండ్స్ మీకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏమైనా నాకు చెప్పదలుచుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా ఆ రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే మనకి అడ్జస్ట్మెంట్ గాని ఎడల ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు మనకి యొక్క బేరింగ్ సిట్టింగ్ అనేది చాలా లూజ్ అవుతున్నది మనం ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కొంచెం క్లాత్ అనేది పెట్టి కొంచెం టైట్ గా అయితే దింపడం జరిగింది ఈ విధంగా అయితే మనకి అడ్జస్ట్మెంట్ సిట్టింగ్ కూడా बराबर अच्छे इपड़े आईल पटेद चूड़ा यह आई सिटिंग अने मन की पर्फेक्ट कुर्चुने विधा शाफ्ट फैल चेसम इकड़ी चूड़ो चला टाइट वाटर लीकेज इपड़े दीन ओक लाक इकड़ आई मन की रिंग बैठक राक लाक टाइट కొంచెం టైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని మనకి లాక్ ప్లేయర్ అయితే ఉంటుంది ఆ లాక్ ప్లేయర్ తోటి యూస్ చేయొచ్చు ఆ విధంగా మనం దీని మొత్తం కూడాను దగ్గరికి అయితే పెట్టేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఓకే వీలైనంత దగ్గరికి అయితే కొట్టినట్లయితే మనకి వాటర్ లీకేజ్ కాకుండా చాలా టైట్ గా ఉండేసి ఆ వాటర్ ప్రెజర్ అనేది దీని మీద యూస్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించాలి ఓకే మొత్తం టైట్ గా అయితే పెట్టేసేసాం ఈ యొక్క చాబీ కూడా ఓల్డ్ అయితే ఖరాబ్ అయిపోయింది ఇంప్లేయర్ తో పాటే ఆ న్యూ చాబీ న్యూ ఆయిల్ సీల్ అలానే ఈ ఇంప్లేయర్ మీరు చూడొచ్చు మనకి 110 రూపాయస్ అయితే ఇది పడింది ఓకే సేమ్ టైప్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది ఆ వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఇంప్లేయర్స్ అయితే ఉంటాయి కానీ సేమ్ టైప్ ఆ తీసుకొచ్చి అయితే మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఈ యొక్క ఇంప్లేయర్స్ అనేటివి ఈ యొక్క హౌసింగ్ కి తగిలి రాకి నడిచినట్లయితే మనకి వాటర్ అయితే వస్తాయి అని చెప్పేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి తాకాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా మనకి తగిలి రాకినట్లయితే గనక వాటర్ ఫోర్స్ కూడా కొంచెం ప్రెజర్ వస్తుంది అలానే ముందు చిప్ప కూడా తగలకుండా పర్ఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది మీరు చూడొచ్చు ఒకసారి హౌసింగ్ సంబంధించింది పంప్ యొక్క ముందు చిప్ప ఫ్రెండ్స్ ఇది మనకి ఇంప్లేయర్ అనేది దానికి తగలకుండా ఈ యొక్క రస్ట్ అంతా కూడాను
క్లీన్ అయితే చేసేద్దాం. ఎందుకంటే రస్ట్ ఎక్కడన్నా ఉన్నా కానీ మనకి ఆ ఫిట్టింగ్ సరిగ్గా కూర్చోకుండా గాలి పట్టే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా రస్ట్ అంతా గీకేసి మనం పెట్టినట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది, ఎక్కడ గాలి అనేది పట్టకుండా. ఓకే, ఈ విధంగా గ్రీజ్ పెట్టినట్లయితే మనకి వాటర్ లీకేజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, అదొకటి గమనించవచ్చు. మళ్ళీ దీనికి ఒకటి ప్రజెంట్ మీరు చూడొచ్చు, వాచర్ అయితే ఉన్నది ముందు చిప్పకి, అలానే హౌసింగ్కి సంబంధించి వాచర్. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా మనం ఎక్కించేటప్పుడు ఈ యొక్క రూటర్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీ ఉందా లేదా అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే ముందు చిప్ప కూడా ఎక్కిచేసేసినాం, దీని యొక్క రూటర్ కూడా చాలా ఫ్రీ అవుతుంది, ఇంప్లేర్ సంబంధించి ఎక్కడ కూడా తట్టుకోకుండా చాలా ఫ్రీగా అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు దీని యొక్క బాడీ కూడా మొత్తం ఎక్కిచ్చేసి రన్నింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, దీని యొక్క బ్యాక్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఆ మొత్తానికి కొంచెం ఫ్రీ అవుతుంది, కొంచెం టైట్ అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం న్యూ ఆయిల్స్ వేసినాం కాబట్టి కొంచెం టైట్ అయితే తిరుగుతుంది. ఇప్పుడైతే ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఆ ముందు చిప్ప కూడా అది ఒకసారి తీసేసి మనం ఒకసారి రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, దీని యొక్క ఫిట్టింగ్ అనేది ఏమాత్రం బాడీకి తగిలి నడిచినట్లయితేనే వాటర్ వస్తాయి ఫ్రెండ్స్, ఏమాత్రం గ్యాప్ ఉన్నా కానీ వాటర్ అయితే రావని చెప్పేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క పంపు ముందు చిప్ప కూడా మనం ఎక్కిచ్చేద్దాం ఫ్రెండ్స్, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు దీని యొక్క ముందు చిప్ అనేది ఎక్కిచ్చేసేసినాం. దీని యొక్క ప్రెషర్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు న్యూ మోటార్ కంటే కొంచెం తక్కువనైతే ప్రెషర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కొత్త మోటార్ల కంటే, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.